హలో ఫ్రెండ్స్, రిజ్వాన్ ఇయర్. నాకు చాలామంది కొద్దిగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్తో పాటు కొద్దిగా బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్పమని చాలామంది అడుగుతున్నారు. మన తెలుగు వాళ్ళు కొత్త కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, అయితే నాకు చాలామంది మెసేజ్ చేసినారు ఏంటంటే, సార్ కొద్దిగా స్టార్టప్ గురించి కూడా ఐడియాస్ ఇస్తూ ఉండండి, ఎందుకంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్తో పాటు స్టార్టప్ కూడా చేయాలనేది ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్తున్నారు. అయితే నేను ఈ వీడియో సిరీస్లో కంప్లీట్గా మీకు స్టార్టప్స్ గురించి చెప్పబోతున్నాను. లైఫ్ లాంగ్గా రన్ అయ్యే బిజినెసెస్ ఏముంటాయి దాని గురించి వివరంగా నేను ఈచ్ వీడియోలో డీటెయిల్గా దాని యొక్క బెనిఫిట్స్ మరియు దాని యొక్క లాసెస్ అనేవి ఏమేమి ఉంటాయి అన్నీ డీటెయిల్గా చెప్పబోతున్నాను. ఈ డీటెయిల్ ట్రైనింగ్ మీరు కంప్లీట్గా యూట్యూబ్లో చూసుకోవచ్చు. కంప్లీట్ స్టార్టప్ గురించి నేను పెడుతున్నాను. అయితే ఇప్పుడు ఇంకో చాలా మనకి ఇప్పుడు ఏదైనా స్టార్టప్ చేయాలంటే చాలా సమస్యలు అనేవి అయితే ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్గా ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఆల్రెడీ మార్కెట్లో ఎగ్జిస్టింగ్గా ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తారంటే ముందుకు రానియరు. పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళే మొత్తం బిజినెస్ తీసుకోవాలనే ఉద్దేశం వాళ్ళకి ఉంటుంది, కాబట్టి మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా స్ట్రగుల్ అనేది ఉంటుంది. చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, స్టార్టప్ కంపెనీస్ తయారు చేస్తారు, కానీ అందులో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. దానివల్ల ఆ బిజినెస్ అనేవి అక్కడే లాక్ అయిపోతాయి, షట్ డౌన్ అయిపోతాయి. ఏదో ఒక మనము స్టోరీస్ వింటూ ఉంటాం, ఏదో ఈ చిన్న ఊరికి సంబంధించిన వ్యక్తి ఒక హై లెవెల్కి చేరిపోయినని అలా కొన్ని మనం న్యూస్లో వింటుంటాం. కానీ ఇప్పుడు చూసినట్టయితే ఒక మాస్ పబ్లిక్కి చూసినట్టయితే మాస్ పబ్లిక్లో ఒక 100 మంది స్టార్ట్ చేసి అందులో 1 or 2 మెంబర్స్ సక్సెస్ అవుతారు, మిగతా మంది వాళ్ళు అలాగే ఉండిపోతారు. ఇందులో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, ఇప్పుడు చూడండి, మీరైనా లేదంటే ఎవరైనా చేసేది సేమ్ యాక్టివిటీసే చేస్తారు, కానీ ఫ్యూచర్లో వాళ్ళ బిజినెస్ రన్ కాదు, స్టక్ కావడం ఇది జరుగుతుంటుంది. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంటుందంటే, స్టార్టప్ చేసేటప్పుడు ఒక లో బడ్జెట్తో స్టార్ట్ చేయడము, మరి సొంతంగా చేసుకోవడము, అన్నీ మేమే చేసుకుంటామని చేసుకోవడము, లేదంటే ఇంకా వేరే వాళ్ళతో పార్ట్నర్షిప్ సరిగ్గా చేసుకోకపోవడము, ఇలాంటివి చాలా రకరకాలుగా కారణాలు అనేవి ఉంటాయి. దానివల్ల ఏం జరుగుతుందంటే ఆ బిజినెస్ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండదు. అయితే ఇప్పుడు ఈ పెద్ద కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళు రెండు రకాలుగా చేస్తారు. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఫౌండేషన్ అనేది స్ట్రాంగే ఉంటుంది కాబట్టి వాళ్ళే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటారు, లేదంటే ఇంకా వాళ్ళ పార్ట్నర్స్ కూడా స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా పార్ట్నర్స్తో ఇన్వెస్ట్మెంట్ చేయించి చేసుకుంటారు. కానీ ఇంకోటి ఏం చేస్తారంటే వాళ్ళు కాంపిటీషన్ని కిల్ చేయాలని చూస్తుంటారు, అంటే మిగతా వాళ్ళని పైన రాకుండా చూసుకోవాలని దాని గురించి కూడా వాళ్ళు చూస్తుంటారు. ఏంటంటే వేరే కంపెనీస్ వాళ్ళ కాంపిటీషన్లో వస్తే వాళ్ళ సేల్స్ తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మంచి మంచి ఆఫర్స్ పెట్టేయడము, అంటే చిన్న వాళ్ళకి ప్రాబ్లం అయ్యేటట్టు, చిన్న కంపెనీస్కి ప్రాబ్లం అయ్యేటట్టు వాళ్ళు పెద్ద పెద్ద ఆఫర్స్ అనేవి పెట్టేయడం జరుగుతుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే చాలామంది కంపెనీస్లో సక్సెస్ కాలేకపోతారు. ఇవి అన్నీ చూసిన తర్వాత చాలామంది ఏమనుకుంటారంటే, యాక్చువల్లీ మనం మన బిజినెస్ని ఫార్వర్డ్ ముందుకు తీసుకెళ్ళలేము, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళే మార్కెట్ క్యాప్చర్ చేసుకున్నారు, ఈ పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళే మార్కెట్ క్యాప్చర్ చేసుకున్నారని చాలామంది అలా అనుకుంటుంటారు. అయితే దాంతో ఏం చేస్తారంటే ఏదో కొద్దిగా బిజినెస్ చేసేసి వదిలేస్తారు. ఇప్పుడు చూడండి, లక్షలాది వెబ్సైట్స్ ఉన్నాయి, వాళ్ళు తయారు చేస్తున్నారు, కానీ ఆ స్టేజ్ తీసుకెళ్ళలేకపోయినారు, అలాగే మిగిలిపోయినాయి. అయితే మనం సైకాలజీ పరంగా ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, చాలామంది చూసినట్టయితే ఏదో బిజినెస్ స్టార్ట్ చేసేస్తారు, కానీ ఆ బిజినెస్ ఫౌండేషన్ అనేది కరెక్ట్గా వేయరు. దాంతో ఏం జరుగుతుందంటే ఆ బిజినెస్ అనేది ఒక స్టేజ్కి వెళ్ళేసి ఆగిపోతుంది. ఎందుకంటే ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మనకి ఆ బిజినెస్ యొక్క మాస్, అంటే మాస్ స్కేల్ మార్కెటింగ్ కావచ్చు, లేదంటే దాని ప్రమోషన్ కావచ్చు, లేదంటే ఫ్యూచర్లో ఆ బిజినెస్ ఎంతవరకు చేరబోతుంది, ఆ ఐడియాస్ అనేవి ముందుగానే ఉండాలి. లేదంటే ఏమవుతుందంటే ఒక చిన్న బిజినెస్గా మారిపోతుంది, అలాగే స్ట్రక్ అవుతుంది. అయితే నేను ఆ వీడియో కోర్సెస్లో కూడా చెప్పినాను, స్టార్టప్ కోర్సులో ఎలా చేయాలి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను, స్టార్టింగ్ నుంచి ఎలా ప్లానింగ్ చేయాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేమ్ ఎలా సెలెక్ట్ చేస్తాము, మరియు ఆ పెద్ద పిక్చర్ మైండ్ సెట్లో కూడా ఒక చాలామంది అంటుంటారు చూడండి, మోటివేషన్స్లో కూడా చెప్తారు, మీ ఆలోచన విధానం అనేది పెద్దగా ఉండాలి, పెద్దగా ఉన్నచో మీరు బిజినెస్ పెద్దగా చేయగలుగుతారు, మీరు సక్సెస్ అవుతారని చాలామంది చెప్తుంటారు మోటివేటర్స్. ఆ మాట నిజమే, ఎందుకంటే ఒక పెద్ద ఆలోచన లేదనుకోండి,
ఏం జరుగుతుందంటే బిజినెస్ అనేది ఆ చిన్న ఆలోచనలోనే ఉండిపోతుంది, అలాగే మిగిలిపోతుంది. ఏదో 1 or 2 సేల్స్ వస్తాయి కానీ ఆ బిజినెస్ అనేది మూమెంట్లోకి రాదు. ఇప్పుడు చాలామంది ఇంకో విషయం ఏముంటుందంటే, ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు డౌట్స్ అనేవి చాలా ఉంటాయి. ఆ ప్రోడక్ట్ గురించి డౌట్స్ ఉంటాయి, బిజినెస్ గురించి డౌట్స్ ఉంటాయి, లేదంటే ఎవరితో సర్వీస్ తీసుకుంటున్నారో వాళ్ళతో కూడా చాలా వరకు డౌట్స్ అనేవి ఉంటాయి. ఆ డౌట్స్ అలా ఉన్నట్టయితే ఏం జరుగుతుందంటే, ఆ డౌట్లోనే ఆ మైండ్ అనేది ఆ డౌట్స్లోనే తిరుగుతుంటుంది. దానికన్నా పైన మైండ్ అనేది రాదు. ఆ కాన్షియస్ లెవెల్, సబ్కాన్షియస్ మైండ్ అనేది అంటాము, ఆ సబ్కాన్షియస్ మైండ్లో డౌట్సే తిరుగుతుంటాయి కాబట్టి అక్కడ స్ట్రక్ అనేది జరుగుతుంది. మీరు ఒక పెద్ద బిజినెస్ ఫోకస్ చేయాలంటే ఆ డౌట్స్ నుంచి కూడా మీరు బయటపడాలి. ప్రతి మనిషిని కలిసి డౌట్ఫుల్లాగా ఉన్నట్టయితే మీ బిజినెస్ అనేది గ్రో కాదు. సర్వీసెస్ తీసుకున్నప్పుడు కూడా, మీరు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు కూడా కొద్దిగా భరోసాతో వెళ్ళినట్టయితే చాలా బెస్ట్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఎలా ఆలోచిస్తారో అలాగే మీకు ముందు దొరకబోతుంది. ఓకే, కొన్ని లాసెస్ అనేవి జరుగుతాయి. అదైతే బిజినెస్లో అందరూ ఓకే ఉంటారు, అందరూ 100% గుడ్ ఉంటారని మనం చెప్పలేము. ఎక్కడెక్కడో లాసెస్ కూడా జరుగుతుంటాయి, అది కూడా వాస్తవం, 100% వాస్తవం. అందరితో ఆ విషయం అనేది అందరితో జరుగుతూ ఉంటుంది. అది సాఫ్ట్వేర్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, యాక్టివిటీస్లో కావచ్చు, లేదంటే బిజినెస్ సెటప్స్లో కావచ్చు, చాలా వరకు లాసెస్ అనేవి అయితే జరుగుతుంటాయి. ఇప్పుడు ఇంతకుముందు 2008 చూడండి, మంచి మార్కెట్ ఉండే, ఎక్సలెంట్ మార్కెట్, షేర్ మార్కెట్ ఎక్సలెంట్ ఉండే 2008. కానీ ఆ పీరియడ్లో ఒకటేసారి రిసెషన్ వచ్చింది, అయితే మార్కెట్ కొలాప్స్ అయితే ప్రపంచంలో చాలామందిది లాస్ అయింది. ఈవన్ క్వీన్ ఎలిజబెత్ ఉంది కదా, లండన్ క్వీన్ ఎలిజబెత్, అలాంటి వాళ్ళ పోర్ట్ఫోలియోస్లో కూడా చాలా లాసెస్ అనేవి జరిగినాయి. ఏంటంటే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే లైఫ్లో లాస్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతుంది. కానీ ఇప్పుడు చాలామంది బిజినెస్లో ఏదో రకంగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలని చూస్తారు, వాళ్ళకి లాస్ జరిగిపోతుంది, దాంతో ఇంకా వాళ్ళు ముందు బిజినెస్ చేయలేరు, అలాగే ఉండిపోతారు. కానీ కొద్దిగా ఇంకా ఆ ఎక్స్పీరియన్స్తోని ఎలాగైనా పార్ట్నర్షిప్తోనైనా, లేదంటే ఇంకా వేరే వాళ్ళతో కలిసి మాట్లాడేసి డిస్కషన్ చేసి బిజినెస్ ఫార్మేషన్ చేసినట్టయితే చాలా వరకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. అయితే మీరు కూడా, మీకు పాస్ట్లో ఏదైనా లాస్ జరిగిందనుకోండి, అయితే మీరు కూడా ఇంకా బిజినెస్కి ఇంకా మూమెంట్లో రావాలి, మోటివేట్ అయ్యి మూమెంట్లో వచ్చినట్టయితే మీకు ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు చూడండి, మీరు మార్కెట్లో చూడండి, ఎంతమంది మార్కెట్లో ఇప్పుడు ఆన్లైన్లో ఎంతమంది కొంటున్నారు, మరియు ఆఫ్లైన్లో షాప్స్కి వెళ్ళేసి ఎంతమంది కొంటున్నారు. ఇండియాలో మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, అలాగే వరల్డ్ వైడ్గా బిలియన్స్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. అయితే అందరూ ఆన్లైన్లో కొంటున్నారా? కొంటలేరు. జస్ట్ 5-10% 20% పీపులే ఆన్లైన్లో కొంటున్నారు. అయితే ఫ్యూచర్లో చాలా వరకు ఆన్లైన్లో కొనే అవకాశం అనేది ఉంది. కాబట్టి ఈ అవకాశము మీరు ఇప్పటి నుంచే కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఫ్యూచర్లో మీ కంపెనీ కూడా చాలా పెద్ద కంపెనీగా మారే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇందులో ఎటువంటి బిజినెస్ని ఎంచుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్గా చూసినట్టయితే కామన్లీ మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా, ఎటువంటి వేరే బిజినెసెస్లో వెళ్ళకుండా, ఏదో లైఫ్ లాంగ్ రన్ అయ్యే బిజినెసెస్ చేయాలనుకుంటే 3-4 బిజినెసెస్ అనేవి లైఫ్ లాంగ్కి సంబంధించి ఉంటాయి, అది ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. ఒకటి ఏంటంటే హెల్త్ కేర్ బిజినెస్ చూసినట్టయితే హెల్త్కి సంబంధించిన బిజినెసెస్ ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి, అది లైఫ్ టైమ్గా ఆ బిజినెసెస్ అనేవి నడుస్తూనే ఉంటాయి. అలాగే ఆ హెల్త్ కేర్కి సంబంధించిన తర్వాత ఇప్పుడు మనము ఫుడ్కి సంబంధించిన బిజినెస్ కమోడిటీస్ అంటాము, అదే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో జరిగేది, అదే ఉంటాయి మ్యాక్సిమంగా, కమోడిటీసే ఉంటుంది, ప్లస్ దాంతోపాటు కొద్దిగా సర్వీస్ అంటే గుడ్స్ అవి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మ్యాక్సిమంగా చూసినట్టయితే కమోడిటీస్ ఉంటాయి. అంటే ఫస్ట్ బిజినెస్ చూసినట్టయితే హెల్త్కి సంబంధించింది ఉంటుంది, సెకండ్ బిజినెస్ ఏంటంటే ఫుడ్కి సంబంధించిన బిజినెసెస్ ఉంటాయి, థర్డ్ బిజినెస్ కేటగిరీ వచ్చినట్టయితే రియల్ ఎస్టేట్కి సంబంధించిన బిజినెస్ కేటగిరీస్ అనేవి ఉంటాయి. అంటే ఈ 3 పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసినట్టయితే మనం ఇక్కడ ఓకే రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది, లేదంటే హెల్త్ కేర్ బిజినెస్ ఉంది, లేదంటే కమోడిటీస్ ఫుడ్కి సంబంధించిన కూరగాయలు కావచ్చు, లేదంటే ఇంకా సప్లై సైడ్ అనుకోండి, ఏదైనా తినే ఆహారం ఆ సైడ్ చూడండి, ఈ 3 బిజినెసెస్ ఉన్నాయి. దీంతోపాటు ఇంకో బిజినెస్ ఏముంటుందంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన బిజినెస్ కూడా రన్ అవుతూ ఉంటుంది. అయితే ఎడ్యుకేషన్ బిజినెస్ కొద్దిగా ఇప్పుడు ఇంతకుముందు మనం ఈ 1-2 ఇయర్స్లో చూసినాము కొద్దిగా కొలాప్స్ అయింది, అయినా కానీ
ఆన్లైన్లో జరిగింది. ఎడ్యుకేషన్ అనేది వరల్డ్ వైడ్గా ఆన్లైన్లోనే జరిగింది. అయితే ఆన్లైన్లో ఎడ్యుకేషన్ కూడా స్కోప్ అనేది ఉంది. అయితే ఈ 3-4 బిజినెసెస్ అనేవి లైఫ్ టైంకి ఉంటాయి. ఫ్యూచర్లో మీకు ఇప్పుడు లాస్ కావద్దు, మీరు పర్మనెంట్గా ఒక బిజినెస్లో లైఫ్ టైంగా బిజినెస్లో సెటిల్ కావాలంటే ఈ 3-4 బిజినెస్లోకి వెళ్ళి మీరు ఎంచుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే బిజినెస్ అనేది మీరు చాలా కష్టపడి స్టార్ట్ చేస్తారు, అందులో ఎక్కడి నుంచో కూడబెట్టి డబ్బులు తెచ్చుకొని అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్ అనేది తగ్గించుకుంటూ మనం స్టార్టింగ్ నుంచి వెళ్ళాలి. ఒకటేసారి ఇప్పుడు చాలా కంపెనీస్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, క్రిప్టో కరెన్సీ మార్కెట్ ఉంది. నేను కూడా క్రిప్టో కరెన్సీలో కూడా బిజినెస్ చేస్తాను, కానీ నేను కూడా రిస్క్ అంతా తీసుకోను. ఎందుకంటే అది ఎప్పుడు రిస్క్ ఉంటుందో తెలియదు, ఎప్పుడు బెనిఫిట్ ఇస్తుందో తెలియదు. అది ఎలా ప్లాన్ చేయాలి నేను నాకు కలిసినప్పుడు నేను మీకు చెప్తాను. అలాగే స్టాక్ మార్కెట్ ఉంది, అందులో కూడా బిజినెస్ అనేది రిస్కీగా ఉంటుంది. ప్రాఫిట్స్ కూడా ఉంటాయి, కానీ రిస్క్ కూడా హై రిస్క్ అనేది ఉంటుంది. కానీ బిజినెస్ అనేది ఇప్పుడు 1-2 ఇయర్స్ మనం స్పెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ అది కొలాప్స్ అయిందనుకోండి, నెక్స్ట్ ఏం జరుగుతుంది? నెక్స్ట్ 1-2 ఇయర్స్ అనేవి లాస్ అయిపోతాయి, డబ్బులు లాస్ అయిపోతాయి. మళ్ళీ స్టాండ్ తీసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది లాస్ అనేది జరిగితే. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఫౌండేషన్గా ఈ 3-4 ఐటమ్స్ నేను ఏదైతే చెప్తున్నాను, హెల్త్ కేర్ కావచ్చు, కమోడిటీస్ తినే ఆహార పదార్థాల బిజినెస్ కావచ్చు, లేదంటే ఎడ్యుకేషన్ సెక్టర్ కావచ్చు, ఇలాంటి ఈ 3-4 ఐటమ్స్ నుంచి ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సెలెక్ట్ చేసుకుని ఇది ఫౌండేషన్, దీన్ని ఫౌండేషన్గా చేయాలి. ఇంకోటి రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ ఎందుకంటే ఇది ప్రపంచంలో నడుస్తూనే ఉంటుంది. మనము ఇల్లు కొంటుంటాము, అమ్ముతూ ఉంటాము, ఎకర్స్లో ల్యాండ్స్ కొంటుంటాము, ఇది రన్ అవుతుంటుంది. అంటే లైఫ్ టైం రన్ అయ్యే బిజినెసెస్ మనం ఫస్ట్ ఏదో ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంచుకోవాలి. రియల్ ఎస్టేట్కి సంబంధించిన సెక్టర్స్ అనేవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. అందులో ఏముందంటే కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్ ఉంది, డిజైనింగ్ స్ట్రక్చర్ ఉంది, ఇంటీరియర్ డిజైనింగ్స్ ఉన్నాయి, ఇలా డిఫరెంట్ లెవెల్లో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనేవి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎలా ఏమవుతుందంటే ఇవి అన్నీ ఆన్లైన్లో వస్తున్నాయి. ఇంతకుముందు మనం ఆఫ్లైన్లో చేసినాము, కానీ ఇప్పుడు ఆన్లైన్లో వస్తున్నాయి. అంటే రియల్ ఎస్టేట్ అంటే ఓన్లీ రియల్ ఎస్టేటే కాదు, అందులో నానా రకాలుగా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనేవి ఉన్నాయి. ఆ ఐటమ్స్ని పట్టుకుని కూడా బిజినెస్ అనేది మూమెంట్లోకి తీసుకురావచ్చు, ఒక పెద్ద కంపెనీగా ఫామ్ చేసుకోవచ్చు. అలాగే హెల్త్ సెక్టర్లో చూసినట్టయితే హెల్త్ అంటే ఒక హాస్పిటల్ ఓపెన్ చేయడమే కాకుండా అందులో ఉన్న ఐటమ్స్ అనేవి చాలా ఉన్నాయి. ఆ ఐటమ్స్ని పట్టుకొని మరియు హెల్త్ అంటే ఇప్పుడు ప్రోడక్ట్ పరంగా చూసినట్టయితే ప్రోడక్ట్స్ అనేవి చాలా ఉన్నాయి. అందులో గ్లౌజెస్ అనేవి వస్తాయి, సిరింజెస్ అనేవి వస్తాయి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వస్తాయి. అవి సేల్ చేసుకుంటూ కూడా మనం బిజినెస్ని ఫామ్ చేసుకోవచ్చు. కానీ దానిలో కూడా ఇంకా చాలా సర్వీస్ సెక్టర్ బిజినెసెస్ ఉన్నాయి. ఇప్పుడు చాలామంది డిప్రెషన్లో వెళ్తారు, అలాంటి బిజినెస్ ఒక సర్వీస్లా మోడల్ లాగా బిజినెస్ మనం తయారు చేయొచ్చు. లేదంటే ఇంకా అందులో కమ్యూనికేషన్ కావచ్చు, లేదంటే హెల్ప్ మాదిరిగా కావచ్చు, లేదంటే టూరిజం మెడికల్ టూరిజం బిజినెసెస్ కావచ్చు, ఇలాంటివి కూడా మీరు స్టార్ట్ చేసుకోగలుగుతారు. అంటే ఈ ఇటువంటి బిజినెసెస్ కూడా స్టార్ట్ చేయాలంటే కొద్దిగా మీకు ఐడియా అనేది ఉండాలి స్టార్టింగ్ నుంచి. ఈ బిజినెస్ నేను చెప్తుంది ఒక పెద్ద స్కోప్ బిజినెసెస్ చెప్తున్నాను, అంటే హై లెవెల్లో హై ఎండ్లో మీ బిజినెస్ అనేది గ్రోత్లోకి వస్తుంది. స్టార్టింగే కరెక్ట్ స్టేటప్ చేసుకొని ముందుకెళ్ళినట్టయితే హై స్టేటస్లో వెళ్తారు. అయితే ఈ కామోడిటీస్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, మరి రియల్ ఎస్టేట్ కావచ్చు, నేను ఈ మూడు ఎందుకుంటున్నానంటే ఇవి పర్మనెంట్గా ఉండే బిజినెసెస్, మీకు ఫ్యూచర్లో ఎలాంటి లాస్ అనేది రాదు. బిజినెస్ స్టార్టింగ్లో కొద్దిగా స్లోగా ఉండొచ్చు, కానీ ఫ్యూచర్లో మీకు 100% ఇందులో బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మీరు కరెక్ట్గా ప్రొసీజర్గా సెటప్ చేసుకుంటే మీకు బెనిఫిట్ అనేది 100% ఉంటుంది. మీ క్యారియర్ అనేది లాస్ కాదు, మీకు 2-3 ఇయర్స్ 5 ఇయర్స్ అనేవి లాస్ కావు. ఎందుకంటే 1 సంవత్సరం లాస్ అయినట్టే మీరు 100 సంవత్సరాలు లాస్ చేసుకున్నట్టే. ఆ లాసెస్ అనేవి జరగకుండా చూసుకోవాలంటే ఈ 3 సెక్టర్స్లో పర్మనెంట్ సెక్టర్స్ ఉంటాయి. కాబట్టి నేను మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏం చెప్తున్నానంటే ఈ 3-4 సెక్టర్స్లోనే మీ బిజినెస్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇవి సెలెక్ట్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్ అనేది వస్తుంది. మీరు మీ దగ్గర ఉన్న ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉంటారు, వాళ్ళ దగ్గర వెళ్ళేసి కలిసి మాట్లాడేసి అక్కడ వాళ్ళతో కూడా కలిసి కొలాబరేట్ అయ్యి బిజినెస్ చేసుకోవచ్చు. ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడినప్పుడు ఇన్వెస్టర్స్ వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అడుగుతారు, మీ ప్రాజెక్ట్ కరెక్ట్ ఉన్నట్టయితే వాళ్ళు ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయడానికి రెడీగా ఉంటుంది. అండ్ ఆ ఫండింగ్స్ చాలామంది ఇస్తున్నారు ఇప్పుడు, ఆ ఫండింగ్ ద్వారా కూడా మీరు బిజినెస్ని పెంచుకోగలుగుతారు. అయితే ఫండింగ్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఇవన్నీ కరెక్ట్గా సెటప్ చేసుకొని మీరు బిజినెస్ చేసుకున్నట్టయితే మీ బిజినెస్ అనేది గ్రో అవుతుంది.
అయితే ఇంకోసారి నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇంకా కాంపిటీషన్ అనేది అలా లేదు. ఆన్లైన్లో చాలా పెద్ద కంపెనీస్ ఇంకా ఫామ్ అవుతూనే ఉంటాయి. మీరు కూడా కొత్త కాన్సెప్ట్తో మీరు బిజినెస్ని స్టార్టప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చూసినట్టయితే, బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ ఎంత కావాలి, ఎక్కడి నుంచి మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుందంటే, ఒక యావరేజ్గా చూసినట్టయితే ఒక గుడ్ బిజినెస్ మోడల్ అంటే ఒక స్టార్టింగ్ చేసినట్టు ఒక 50 లక్షలు అయితే కావాలి. ఒక 50 లాక్స్ నుంచి మీరు స్టార్ట్ చేస్తే బాగుంటుంది. లేదంటే అంత డబ్బులు లేవు అనుకోండి, 50 లాక్స్ లేవు అనుకోండి, అయితే 10 లాక్స్ 20 లాక్స్తో కూడా స్టార్ట్ చేసినా ప్రాబ్లం ఉండదు. కానీ ఇంకా చాలామంది ఉన్నారు 4-5 లాక్స్ రేంజ్లో కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలని చూస్తుంటారు. అలాంటి వాళ్ళు ఉన్నా కానీ ఒక బిజినెస్ మోడల్ సెటప్ చేసుకున్న తర్వాత, కంప్లీట్గా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకున్న తర్వాత ఇన్వెస్టర్స్ని అప్రోచ్ అయినట్టయితే అందులో కూడా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఆ కంపెనీస్ కూడా పెద్దగా మారే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఇలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుని చేస్తే బాగుంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, మీ మైండ్లో ఉన్న డౌట్స్ని ఫస్ట్ పక్కకు పెట్టండి. ఎందుకంటే మనలో ఉన్న డౌటే మనకి ముందుకు రానియదు, బిజినెస్లో ముందుకు రానియదు. చాలా మనం వెనుకబడిపోతూ ఉంటాం డౌట్ వల్లనే. ఆ డౌట్స్ని పక్కకు పెట్టేసి ఆ ప్రాజెక్ట్ మీద, మీ ప్లాన్ మీద కరెక్ట్గా ప్లానింగ్ చేసుకొని బిజినెస్ చేయండి. నేను ఇంకా వేరే వీడియోస్లో వేరే బిజినెస్ మోడల్స్ ఉన్నాయి, అందులో నా బెనిఫిట్స్ మరియు లాసెస్ని దాని గురించి కూడా మాట్లాడతాను. దాంతో మీకు కూడా బెనిఫిట్ అవుతుంది. మీరు నన్ను కలిసి మాట్లాడి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. నేను కూడా మీకు స్టేట్ వైడ్ లైసెన్సెస్ కావచ్చు, సెంట్రల్ లైసెన్సెస్ కావచ్చు, లేదంటే మొత్తం గవర్నమెంట్ లెవెల్లో ఏదైనా పర్మిషన్స్ కూడా కావాలన్నా, లేదంటే ఇంకా ఏదైనా బిజినెస్లో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీకు మొత్తం సపోర్ట్ కావాలన్నా, నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. అయితే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. కానీ మీ దగ్గర కొద్దిగా బడ్జెట్ సెటప్ చేసుకుని రండి. ఇంకా నేను ఇంతకుముందు కూడా చెప్పినాను వేరే వీడియోస్లో, కొద్దిగా స్ట్రక్చర్, వర్కింగ్ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్ ఉంటుంది. చీప్ ప్లానింగ్ చేసేసి మనం బిజినెస్ చేసినట్టయితే అది అందులో లాసెస్ అనేవి జరుగుతాయి. అందుకు మంచి హై ఎండ్ ప్లానింగ్ చేసుకుని ముందుకెళ్దాము. నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ గురించి చెప్పబోతున్నాను. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.